ప్రవర్తన ముందు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఎట్లా ఉంటుందో మార్పు తీసుకొస్తామన్నారు కదా, మార్పు తీసుకొస్తారన్న నమ్మకం విశ్వాసంతో ఆడబిడ్డలందరూ కూడా, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు కావచ్చు, 2500 ఇస్తామని, గ్యాస్ సబ్సిడీ ఇస్తామని, రకరకాల హామీలన్నీ కూడా కావచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మా మహిళా సోదరులు కూడా వెన్నంటున్నారు అనేది వాస్తవం. కానీ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? రోజు ఉదయం లేస్తే ఏ టీవీలో ఏం వార్త కనిపిస్తుందో, ఏ పేపర్లో ఏం వార్త వినవలసి వస్తుందో అని అమ్మాయిలున్న తల్లిదండ్రులు అయితే వణికిపోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ మానభంగాల గురించి మాట్లాడిన 48 గంటల్లో హైదరాబాద్లోనే 4 నిన్న ఈరోజు దాంతో నిన్నటి దాంతో కలుపుకొని 5 అంటే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈ 48 గంటల్లోనే 5 మీద అత్యాచారం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. కనీసం ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదు. ఎవరు స్పందించాలి? ప్రభుత్వం నుండి ఎవరో ఒకరు కనీసం స్పందించి రివ్యూ చేసుకొని ఒక భయం అనేది ఉండాలి కాబట్టి అది చేయాలి. దాని విషయం ఈరోజు ప్రశ్నిద్దామని, ఎందుకంటే ఎట్లాగో మమ్మల్ని పట్టించుకుంటలేరు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక 5 ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం? అసెంబ్లీలోనే చెప్పాలి కదా. దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారే కదా. ఈరోజు అడుగుదామని ఉదయం నుండి 10:00 నుండి మొదలు పెడితే 2.5 గంటల వరకు మించుమించు అంటే 4.5 గంటలు నిల్చుంటే కూడా, ఆడబిడ్డలుగా మేము 3.5 గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ఏది తిమ్మిని బమ్మిని చేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు. వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 3 4.5 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు. నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులను ఆ సీట్ మీద చూసాం కదా. ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, కేసీఆర్ గారిని చూస్తున్నాం, రోషయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం. ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా. అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు. అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే, ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు. కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షసానందం కనిపించింది. ఆశ్చర్యం వేసింది నాకు. ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. 4.5 గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. పైగా రాక్షసానందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా ఈరోజు ఒక విషయంలో, ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ రోజు, ఈరోజే కాదు 40-50 సంవత్సరాల నుండి నేను ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని. ఎస్సీ వర్గీకరణకు దండోర వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఏం మాట్లాడాలి, ఆ రోజు నుండి చేస్తున్న పోరాటం, ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తపరచాం, హర్షం వ్యక్తపరచాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేయడమే కాదు, దళిత సోదరులకు సంబంధించిన సోదరులందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి తీర్మానాన్ని చూపించి వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకొని చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు. ఈరోజు చాలా సంతోషం, అది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అదే స్కిల్ యూనివర్సిటీ అన్నారు, వెల్కమ్ చెప్పాం. కానీ రిప్లై ఇస్తున్నప్పుడు మాత్రం కనీసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పడానికి కూడా భయపడిపోయి ఉన్నారు. కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని, ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని మాకు టైం ఇవ్వకుండా మేము దానికి సపోర్ట్ చేస్తాం, కనీసం మాకు మైక్ ఇవ్వండి. లక్ష్మి గారు అయితే 1.5 గంట అరిచారు. నేను ఒక ఆదివాసి మహిళను కదా, ఎస్సీ వర్గీకరణ మీద మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మైక్ ఇవ్వండి, 1 నిమిషం సపోర్ట్ చేస్తాను. మేము ఆ దాంట్లో ధర్నలలో పాల్గొన్నాము,
వాటిలో అన్నిట్లో కూడా మేము పాల్గొన్నాము. ఒక్కసారి మైక్ ఇవ్వండి, మైక్ ఇస్తే మేము మాట్లాడతామని చెప్పి ఎంత అడిగినా కూడా సరే సవితా ఇంద్రారెడ్డి గారికి అయితే మైక్ ఇయ్యను అని తీర్మానం చేశారు స్పీకర్ గారు. మరి కోవాలక్ష్మి గారు అడిగారు కదా, కోవాలక్ష్మి గారు అడిగినప్పుడు ఇవ్వాలి కదా. మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారు, వర్గీకరణ మీద మాట్లాడుతున్నారు, మరి అందులో ఆదివాసీ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలి కదా, దాన్ని కూడా ఇవ్వలేదు. ఈరోజు మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు, ఈ రేప్స్ ఏమైతే జరుగుతూ ఉన్నాయో, రేప్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, మొన్న డిమాండ్స్లో కూడా మేము మాట్లాడిన తర్వాత ఒక్కదానికి సమాధానం లేదు, ఒక్కదానికి సమాధానం లేదు. పోనీ ముఖ్యమంత్రి గారు అయినా స్పందిస్తారేమో, ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా గతంలో, మేము కూడా ప్రభుత్వాలను చూస్తున్నాం, అసెంబ్లీలో ఏదైనా వచ్చిందంటే, ఏదైనా ఒక సంఘటన బయట జరుగుతుందంటే ఆ రోజున ముఖ్యమంత్రులు మమ్మల్ని ఇమీడియట్గా పిలిచి మా ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసేవాళ్ళు. ఏం జరుగుతుంది ఇక్కడ, అసెంబ్లీ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించినారని అధికారులను ప్రశ్నించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ స్పందనే లేదు అసలు. ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతుంది అనాలా, లేకపోతే చీమైన కుట్టినట్లేదు అనాలా అనేది అర్థం కావట్లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం గత ప్రభుత్వం తిట్టడమే కాదు, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రజలకు భద్రత భరోసా ఏ విధంగా కల్పించాలనే ఆలోచన చేయకుండా మాట్లాడితే చాలు టార్గెట్ చేస్తామన్న లెవెల్లో ఒక రకమైన శాడిజంతో పనిచేస్తున్నారు. ఇంకా శాడిస్ట్ అనాల్సి వస్తుంది, అది మర్చిపోండి. ఎందుకంటే మాట్లాడితే చాలు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మేము డిమోడలైజ్ చేస్తామనే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది, ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్న ఏం చేస్తాం మేము, జస్ట్ మాట్లాడాం, మహిళలకు సపోర్ట్గా మాట్లాడినాం, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అధికారులు తీసుకురారేమో, కనీసం మేమైనా చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క హైదరాబాద్లో ఒక్క రేప్ కేసు జరుగుతూనే హంగామా అయిపోయేది గతంలో, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మూలకు ఒకటి అంటారు, ఆ మూలకు ఒకటి అంటారు, సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, 1, 2, 3, 4 అని తలంచుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ సిటీకి ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా? హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ ఈరోజు పోవట్లేదా? అది మీకు ఆలోచన లేదా? అది దయచేసి ఇది ఆలోచించండి. మేము మాట్లాడతాం ఇవ్వండి అని అడుగుతున్నాం, ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎంత చేసినా కూడా కనీసం 4 గంటలు నిల్చున్నాం కదా, కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి, అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు, ఆడబిడ్డలు నిల్చున్నారు, మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా, ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు, నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటూ, మరి ఏంటో మరి అర్థం కాలేదు. అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరు నిజంగా, నేను 119 మందిలో 9 మందిని లేడీస్ కదా, 6 మంది కూర్చున్నారు కదా, 3 నిల్చున్నాం కదా, మీరందరూ కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు ఒక్కసారైనా ఆలోచించారా? ఈరోజు మా శాసన సభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు, కూర్చోండి కోఆపరేట్ చేయండి, కూర్చోండి కోఆపరేట్ చేయండి అని. ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి శ్రీధర్ బాబు గారు, ఆడబిడ్డలు నిల్చున్నారు కదా, కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు. ఎప్పటికైనా మైక్ ఇస్తారేమో, మనసు మారుతుందేమో అని ఆలోచించాను, కానీ లేదు. కానీ ఏమైపోయింది, అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో, అన్నిట్ల వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో, అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు. మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చున్నారు ఈరోజు మరి మాట్లాడుతూ, కానీ ఏం మాట్లాడుతూ అక్కడ ఏం కనిపించింది మీకు సీను, అది మాత్రం ఆలోచించే స్థితిలో లేదు, లేరు. ఇప్పటికైనా మహిళలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. ఊరికనే 1 కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తాం, మాటలు కాదండి, 1 కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతో అయిపోతున్నారు, అమ్మో మా పిల్లల్ని ఏమి చేస్తారో, ఎక్కడైపోతారో, ఇంకెవరైనా వెనుక పోవాలో సెక్యూరిటీ అనే కాడికి వచ్చున్నారు. అంటే ఒక రకమైన భయం, రోజుకు 4-3 ఇలా చెప్తూ పోతా ఉంటే అమ్మో మా పిల్లల పరిస్థితి ఏమవుతుందనే భయం సామాన్య జనాల మధ్యలో కలుగుతున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఈరోజు మేము నిరసన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది,
కానీ ఈరోజు ఏం జరిగిందండి? కనీసం ఒక్కసారైనా మైక్ ఇవ్వండి, కనీసం బట్ట కాల్చి మీరేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు. మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేసాము ముఖ్యమంత్రి గారు అని చెప్పాలి కదా. బట్టి గారు గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు. మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే, మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి? ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్లోకి. మరి ఎట్లా 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 ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు ఎందుకు చెప్తలేరు? అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పదవి పోయింది, పోయింది, ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ భట్టి గారు, ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా, మీ పార్టీ మీకు పెద్దపీట వేయొచ్చు కదా, అక్కడ కొట్లాడాల్సింది పోయి ఆ కారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు. సరే మాట్లాడారు, మరి వివరణ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారు అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు? మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది. మేము ఒకటి అడుగుదాం అనుకున్నాం ఈరోజు. నేను అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది, ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని. ఈవెన్ చట్టసభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను. నేను సునీత మేమందరం అనుకున్నాం ముగ్గురం, అసలు అదే జెంట్స్ ఇక్కడ నిలబడి అర్చింటే లేచి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండేమో, మీరు సర్దుకోండి, మీరు సపోర్ట్ చేయండి అని. ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది. ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలుపెట్టాడు. మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోగానే మళ్ళీ అదే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకొక విషయం, ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారికి, కేటీఆర్ గారు మీరు ఆయనకున్న అక్కలను నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెళ్ళు పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, శత్రు ఆడబిడ్డ, శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడింది అనిపించింది. ఎవరికైనా, ఏ తల్లిదండ్రికైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు. అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే? మిమ్మల్ని అవతల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోలేడు, మిమ్మల్ని ఏం చేస్తాడక్క? మీరు ఇక్కడ ఉంటే నయనకున్నలని ఇద్దరిని ముందు సీట్లో కూర్చునబెట్టినాం, మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దానికి ఒక ఆ పదవికి ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపే ప్రయత్నం, మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం. నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు, నన్ను కానీ సునీతను కానీ, అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, అంటే రాహుల్ గాంధీ గారు బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా? మీరు నమ్ముకున్న లీడర్లకు అదే చూపిస్తామా మనం? దయచేసి మాట్లాడుతున్నప్పుడు మరొక్కసారి చెప్తున్నాను, మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడామని అనుకుంటున్నారేమో,
సబితక్కని అన్నాను కదా, సునీతక్కని అన్నాను కదా అని మాట్లాడుతున్నారేమో, కానీ సబితక్క సునీతక్క అని పేర్లతో మాత్రమే చూస్తున్నారు. కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు, ఒక్క ఆడబిడ్డనంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు మీరు అంటున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. సోనియమ్మ నాయకత్వం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. ఆ సోనియా గాంధీని కూడా మీరు బలిదేవత అన్నారు, మీకు అది అంటే అది మామూలు అయిపోయినట్టుంది. కానీ దయచేసి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు. సమాజం చూసింది, చరిత్రలో ఉండిపోతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి దాన్ని దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. రేపన్నా కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు మాకు అక్కడ నుండి అవకాశం రాలేదు, రిప్లై రాలేదు. పక్కన తల్లి పక్కన పడుకున్న చిన్న పాపను కూడా, 6 సంవత్సరాల పాపను కూడా తీసుకుపోయి రేపు చేస్తున్నారంటే అసలు ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? అరణ్య రోదనలాగా అవుతుంది కదా. ఇప్పటికైనా మాకు రిప్లై రాలేదు ప్రభుత్వం నుండి. ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు జరుగుతున్నాయి ఇవి, అసలు ఎన్ని కేసులు జరిగినాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అని అడుగుతున్నప్పుడు కనీసం స్పందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అసెంబ్లీ అంటే గతంలో కూడా మేము చూస్తున్నాం, అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది. కానీ ఇంత గాలి కొదిలేసి పోయేటట్టు అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చి చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అదే అడగాలనుకున్నాం ఈరోజు. మేము ముగ్గురం అనుకున్నది అదే అయిపోయింది నిన్న. మనను అవమానించారు కదా, వాళ్ళ సంస్కారానికే వదిలేద్దాం, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం, వాళ్ళు తప్పైందని ఫీల్ అవుతారా, లేకపోతే మేము చేసింది కరెక్టే అంటారా, అది ఆ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి మీదనే వదిలేద్దాం. కానీ ఈరోజు మనం మహిళల పట్ల జరుగుతున్నాయి ఒకసారి అడుగుదామంటే మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించున్నారు. రేపైనా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, ఎందుకంటే బిక్కుబిక్కుమని బయటకు వస్తున్నారు ఆడబిడ్డలు. వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఈరోజు అసెంబ్లీ నడుస్తుందంటే డెఫినెట్గా పక్క తిరిగి చూస్తారు, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి.